వచ్చే నెల 30వ తేదీన మన తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ఒక కుటుంబ పార్టీ, ఒక అవినీతి పార్టీ, ఒక అహంకార పూరితమైనటువంటి పార్టీ, ప్రజల సంపదను దోచుకుంటున్నటువంటి పార్టీ, 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల డబ్బును ఉంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఒక మాఫియాగా ఏర్పడి అక్రమంగా భూములు ఆక్రమించుకోవడం, ఇసుక రవాణా తీసుకోవడం, అన్ని రకాలుగా ఏది దొరికితే అది ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఒక దోపిడీ దొంగలాగా తయారై ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు, 10 ఏళ్ళైంది ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వలేదు, 10 ఏళ్ళైంది ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. మరి ఇటువంటి ప్రభుత్వము, ఇటువంటి దోపిడీ పార్టీని మనము ఓడించి మరి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉచితే ఉండదు, కాంట్రాక్ట్ అనేది మాజే ఉండదు, అందరినీ కూడా పర్మనెంట్ చేస్తారు. మీ పదవులు మాత్రం పర్మనెంట్ చేసుకున్నారు. కొడుకుది, బిడ్డది, అల్లుడిది, సజ్జన కొడుకుది, చివరికి బిడ్డ ప్రజలు ఓడిస్తే తొడిదారిన మళ్ళీ పదవులు కట్టి అపరికరెడ్డి ఉస్మానియాలో ఇవాళ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇవాళ ఏ డిపార్ట్మెంట్ లో చూసినా ఇవాళ ఖాళీలే ఉన్నాయి. భర్తీ చేయట్లేదు, ఈ మనసు రావటం లేదు. ఎన్నికల ముందు ఏమన్నావు? ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాయి ఇవాళ, కానీ మీ ఇంట్లో అందరికి వచ్చినాయి ఉద్యోగాలు రాజకీయంగా. కానీ ఏ ఒక్క యువకుడికి ఒక ఉద్యోగం రాలేదు. ఇంటికి కాదు కదా, ఈ తెలంగాణ ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు నీకు ఇవాళ ఓట్లు వేయాలి? వాళ్ళు నిరుద్యోగులు, యువత 9 సంవత్సరాల్లో నోటిఫికేషన్ అన్నావు, గ్రూప్ 1 నోటిఫికేషన్ దిక్కలేదు. టీచర్ల నియామకం కోసం డిఎస్సీ అన్నావు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఏటా 10,000 మంది టీచర్లు భర్తీ జరిగింది. ఇవాళ మురికి వాసులతో అనే ముఖ్యమంత్రి మాటకే ఇవాళ విలువ లేదంటే సికింద్రాబాద్ ప్రజలు ఎందుకు మీకు ఓట్ వేయాలి? కనీసం ఆ మురికాలో ఉన్నటువంటి పక్కన పేదలు ఇండ్లకు పైసలు ఇవ్వకపోతే ఇల్లు కట్టుకోవడానికి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతే పై పెంచు, ఇవాళందరూ కూడా ఆదుకుంటారు స్వచ్ఛ భారత్ లో. మరి ఏ రకంగా ప్రమాణాలు చేసి ఒకసారి ఆలోచింపజేయండి. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ దగ్గర కోరి ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఖచ్చితంగా.